మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్బంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పాల్గొన్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీలు సైతం ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నాయి ఆ వివరాలు చూద్దాం మునిగోడు ఉప ఎన్నికల్లో ఒకవైపు ప్రచారం ఊపందుకోగా మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ఈ నెల ఏడున ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది ఇప్పటికే బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి పాలవాయి శ్రావంతి నామినేషన్ వేసే ఉంది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కోసం బంగారిగడ్డ నుంచి చండూరు వరకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ చేపట్టింది ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మంత్రి కేటీఆర్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ మునుగోడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మునుగోడ్లు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్ కు మునుగోడు ప్రజల కష్టం తెలుసునని అందుకే మిషన్ భగీరథ వంటి పథకాలు అమలు చేశారన్నారు రాజగోపాల్ రెడ్డి ఏ రోజు నియోజకవర్గం ప్రజల గురించి ఆలోచించలేదని కేటీఆర్ విమర్శించారు కన్నీటి కష్టాలతో కల్తీ విత్తనాలతో రాని కరెంటు తో మొగులు దిక్కు చూస్తూ వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఈ రోజు ఉన్నదా పరిస్థితి బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో మీ అందరికి సాయం వస్తున్నది రైతు రుణమాఫీ రూపంలో గత టర్మ్ లో నలభై రెండు వేల మందికి సాయం అయింది ఈ టర్మ్ లో కూడా కొంతమందికి అయింది నలభై రెండు వేల మందికి ఒకరిద్దరికి కాదు నలభై రెండు వేల కనెక్షన్లకు కరెంటు కనెక్షన్లకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే వస్తున్నది బ్రహ్మాండంగా ఈ రోజు ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి గోస ఉండేనో తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం గతంలో ప్రధాన మంత్రుల టేబుల్ల మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను తీసుకుపోయి పండుకోబెట్టినా పరిష్కారం కాని సమస్యను ప్రధాన మంత్రులు కూడా పట్టించుకొని సమస్యను కేసీఆర్ పట్టించుకుని పరిష్కారం చేసినారు ఇక బీజేపీ సైతం టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తోంది నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ నేతలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు బీజేపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులతో సమావేశమై ప్రచారంపై వారికి దిశానిర్దేశం చేశారు మునుగోడులో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టైంలో ఉచిత వ్యాక్సిన్ అందించిన విషయాన్ని ఓటర్లకు గుర్తు చేయాలని సూచించారు మునుగోడు నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నేతలు సైతం శాయశక్తులా కృషి చేస్తున్నారు పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్యే సీతక్క సైతం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలోని దామోదర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీతక్క పార్టీ అభ్యర్థి పాలవై శ్రవంతిని అసెంబ్లీకి పంపితే సమ్మక్క సారలమ్మల ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా వామపక్షాల నేతలు ప్రచారం చేస్తుండగా ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయించింది రిపోర్ట్ న్యూస్